వెల్కమ్ టు టాప్ 9 ఈటీ. ఇక జాన్ 25th ఈటీ న్యూస్ ఏంటో క్విక్ గా చూసేద్దాం. శ్యామ్ సింగ్ రాయ్ సక్సెస్ మోడ్ నుంచి బయటికి రాలేకపోతున్నారు సాయి పల్లవి. రెగ్యులర్ గా సినిమా స్టిల్స్ ని పోస్ట్ చేస్తున్న ఈ బ్యూటీ తాజాగా ప్రణవాలయ సాంగ్ ప్రాక్టీస్ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సాంగ్ షూట్ చేసేటప్పుడు నా ఎమోషన్స్ మాటల్లో చెప్పలేనన్నారు సాయి పల్లవి. మలయాళ నటుడు టొవినో థామస్ హీరోగా తెరకెక్కిన సూపర్ హీరో ఫిలిం మిన్నల్ మురళి. డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా డిజిటల్ ఆడియన్స్ ని మెప్పించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఇండియన్ ఫిలిం ఇన్స్టిట్యూట్ సర్వేలోనూ టాప్ లో నిలిచింది ఈ మూవీ. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న మరో బయోపిక్ కొండ. షూటింగ్ పూర్తి చేస్తున్న ఈ సినిమాను తనదైన స్టైల్లో ప్రమోట్ చేస్తున్నారు ఆర్జీవి. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నట్లుగా వెల్లడించారు. సర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న డిఫరెంట్ మూవీ ఒకే జీవితం. ఈ సినిమాలో అమ్మ పాటను రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో తల్లి పాత్రలో సీనియర్ నటి అమల నటిస్తున్నారు. కోవిడ్ కారణంగా మరో సినిమా రిలీజ్ డేట్ విషయంలో కాంప్రమైజ్ కాక తప్పలేదు. ఫిబ్రవరిలో రావాల్సిన మేజర్ సినిమాని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. మేజర్ ఉన్నికృష్ణన్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. చియాన్ విక్రమ్ వారసుడు ధ్రువతో కలిసి ఫస్ట్ టైం కలిసి నటిస్తున్న మహాన్ మూవీ డైరెక్టర్ ఓటీటీ రిలీజ్ ని కన్ఫర్మ్ చేసుకుంది. కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మల్టీలింగ్వల్ మూవీ అమెజాన్ ప్రైమ్ లో ఫిబ్రవరి 10న తెలుగు సహా 4 భాషల్లో స్ట్రీమింగ్ కాబోతోంది. బాహుబలి ఫ్రాంచైజీ నుంచి ఒక మేజర్ అప్డేట్ ఇండస్ట్రీని షాక్ గురి చేస్తోంది. బాహుబలి బిఫోర్ ది బిగినింగ్ పేరుతో ప్లాన్ చేసిన ఈ ప్రాజెక్ట్ ని పూర్తిగా పక్కకు పెట్టేసింది నెట్ఫ్లిక్స్. 6 నెలల పాటు కష్టపడి 150 కోట్ల ఖర్చుతో తీసిన రషెస్ సంతృప్తికరంగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు నెట్ఫ్లిక్స్ పెద్దలు. బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధవన్ తన పెళ్లి ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. గత ఏడాది జనవరి 24న తన లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ నటాషాను పెళ్లి చేసుకున్నారు వరుణ్. పెళ్లి జరిగి 7 పూర్తయిన సందర్భంగా అప్పుడు ఫోటోల్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. తన పెళ్లి గురించి అడిగిన నెటిజన్లకు దిమ్మ తిరిగిపోయే కౌంటర్ ఇచ్చారు బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా. అందరూ పెళ్లి చేసుకుంటున్నారు, మీరెప్పుడు చేసుకుంటారు అంటూ ఓ నెటిజన్ ప్రశ్నించగా అందరికీ కోవిడ్ వస్తుంది, నన్ను కూడా తెచ్చుకోమంటావా అంటూ రిప్లై ఇచ్చారు.